Hi friends, welcome to GLM Electrical channel. Asala KWH ante emti, units ante emti, MD ante emto danu gurinchi nenu ippudu cheptanu. Manam energy meter lo chustunna untam KWH ani. KWH ante kilowatt hour ani ardham. ఈ కేడబ్ల్యూహెచ్ లో కే అంటే కిలో అని అర్థం, డబ్ల్యూ అంటే వాట్స్ అని అర్థం. వాట్స్ అంటే మనం ఇంట్లో యూజ్ చేసే ఏ ఎలక్ట్రికల్ వస్తువు అయినా కానీ దాన్ని మనం వాట్స్లో కొలుస్తాం. అవర్ అంటే ఒక గంట అని అర్థం. కిలో వాట్ అవర్ అంటే ఒక గంట సేపు ఒక 1000 వాట్స్ గల వస్తువుని ఏదైనా కానీ మనం ఒక గంట సేపు యూజ్ చేస్తే దానికి వచ్చే రికార్డ్ అయ్యే ఎనర్జీ మీటర్లో రికార్డ్ అయ్యే ఫలితాన్ని మనం యూనిట్స్ అని అంటాం. ఇక ఎండి అంటే మ్యాక్సిమం డిమాండ్. ఈ ఎండిని ఎలా చూస్తారండి, మనం ఇంట్లో వాడుకునే వస్తువుల మీద ఉన్న లోడ్ అంటే ఎంత వాట్స్. సపోజ్ మనం ఒక ఫ్యాను ఒక లైట్ యూజ్ చేస్తున్నాం అనుకో, ఫ్యాన్ వచ్చేసరికి ఒక 40 వాట్స్, లైట్ వచ్చేసరికి ఒక 20 వాట్స్, టోటల్ వచ్చేసరికి 80 వాట్స్. ఈ 80 వాట్స్ని మనం ఈ ఎనర్జీ మీటర్ మీద యూజ్ చేస్తే అప్పుడు ఎండి అనేది రికార్డ్ అవుతుంది మనం యూజ్ చేసాం కాబట్టి. ఆ ఎండి ఎంత రికార్డ్ అయ్యిందంటే 0.08 అని అర్థం. అంటే 80 వాట్స్ వచ్చేసరికి 0.08. అదే మనం 1 కిలోవాట్ కనుక యూజ్ చేస్తే అంటే 1000 వాట్స్ కనుక మనం ఈ మీటర్ మీద యూజ్ చేస్తే అప్పుడు 1.01 రికార్డ్ అయ్యింది. అదే 1.5 కిలోవాట్ యూజ్ చేస్తే అంటే 1500 వాట్స్ మనం దీంట్లో యూజ్ చేస్తే 1.50 అని రికార్డ్ అవుతుంది. దీన్నే మనం ఎండి అంటాం.